జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎడ్లపల్లి గ్రామానికి సంబంధించిన పిట్టల రాహుల్ వయసు 22 సంవత్సరాలు. గత ఆదివారం తన చేను వద్దకు వెళ్తుండగా మార్గం మధ్యలో పొలాలలో అడవి పందులు షికారి కరెంటు తీగ తగిలించడంతో కరెంట్ షాక్ గురయ్యాడు. ఈ రోజు బుధవారం తన తండ్రి చేను వైపు వెళ్తుండగా తన కొడుకును గుర్తుపట్టి చనిపోయింది తన కొడుకే అని నిర్ధారణ చేశాడు. అంతకు ముందు తన కొడుకు అగుపడతలేడని చెప్పి కొయ్యూరు పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వగా పోలీస్ వాళ్ళు ఎస్ఐ ఎస్పీ పట్టించుకోలేదు అని దయచేసి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. మేము సరైన టైంలో మేము ఏమనుకున్నాం అంటే ఆదివారం సాయంత్రం తప్పిపోతే మేము సోమవారం సాయంత్రం 6 గంటలకి మా నాన్న తిరిగి చేస్తాంటే నిన్న 24 గంటలు గడిచింది. మనం ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ పిటిషన్ ఇవ్వాలన్నప్పుడు మేము సరైన టైం పిటిషన్ అనేది ఇస్తే వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేసుకోలేదు, వాళ్ళు ఎందుకు రిపిటిషన్ తీసుకోలేదు, వాళ్ళు పిటిషన్ తీసుకోవాలి. నడిచిండు 5 గంటల లోపు నడిచిపోయిండు కాబట్టి ఎలుగు పూట నచ్చిండు అనుకున్నాం. ఆ ఎలుగు పూట చీకట అంటే ఎక్కడ కరెంట్ ఉన్నా అనుమానం వచ్చు మాకు, ఎందుకంటే ఆ ఎల్ల పొద్దుక తవ్వ నడిచిండు కదా. ఆ ఎల్ల పొద్దుక కరెంట్ పెట్టి నువ్వు చక్కగా ఉంటే ఇవాళ నీ పొలంలో పడ్డదాన్ని కేరికే నా నువ్వు మీటింగ్ వదిలిపెట్టి ఎందుకు రావు ఇక్కడికి. 5:30కు కరెంట్ పెట్టమని వాళ్ళకి టైమింగ్స్ ఇచ్చిర్రా, వాళ్ళకి ఏమైనా లెటర్ ఇచ్చిర్రా. మాకు ఇక్కడ నుంచి అయినా జియో ప్రకారం వాళ్ళు తెచ్చుకుంటే మాకు ఆ జియో చూంచుర్రు. ఈ టైంకి మేము పెట్టుకున్నాం, కరెక్ట్ టైంకి మేము పెట్టుకున్నట్టు మాదే తప్పు సార్. ఒకవేళ అది జియో కనుక వాళ్ళు చూపకపోతే మాత్రం వాళ్ళని వాటి వదిలిపెట్టాము. తమ్ముడు మిస్ అయ్యి సండే రోజు 6 మిస్ అయిండు. మిస్ అయినాక మేము 24 అవర్స్కు మేము కంప్లైంట్ ఇచ్చినాం, కంప్లైంట్ తీసుకోలేదు. ఈ కరెంటు పెట్టేటోళ్ళ మీద డౌట్ ఉందంటే కరెంటు వాళ్ళ పేర్లు రాసుకున్నారు, రాసుకొని మళ్ళీ మాకు ఎలాంటి ఎంక్వైరీ చేయలే, పిటిషన్ కూడా తీసుకోలేదు. తీసుకోకపోయినా నిన్న పొద్దుంతా 50 మంది వెనుకలైనా చనిపోయింది. ఏ రోజు సండే రోజు మిస్ అయిండు. సండే రోజు మిస్ అయితే మేము మండే రోజు రిపోర్ట్ ఇవ్వడానికి 24 గంటలకు రిపోర్ట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ తీసుకోలే వాళ్ళు. ఎవరి మీద డౌట్ ఉన్నదంటే మాకు కరెంట్ వాళ్ళు అటు మా చేర్ల కింద కరెంట్ పెడతారు, వాళ్ళని అయితే ఎంక్వైరీ చేయరు అంటే వాళ్ళ పేర్లు ఇవ్వరు అన్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేయలే, వచ్చి మా చేనులలో ఎంక్వైరీ చేయాలి, ఏం చేయలే. చేయకుండా మంగళవారం మళ్ళీ పోయినాం సాయంత్రం, మళ్ళీ పోయి అప్పుడు వాళ్ళు పిటిషన్ రాసుకొని పిటిషన్ రాసుకున్న తర్వాత కూడా మాకు వీళ్ళ పేర్ల మీద మాకు అనుమానం ఉన్నది మీరు రాసుకోరని అంటే అట్లా ఎట్లా రాస్తారు మీరు అనుమానం అని మీరు ఎట్లా రాస్తారు మరి వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు రారని చెప్తే వాళ్ళు అని అన్నారు. మమ్మల్ని పట్టించుకోలేదు సార్. సరే సార్, మేము సోమవారం రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాకు మంగళవారం అయినా ఎంక్వైరీ పిటిషన్ తీసుకున్నప్పుడు మాకు ఇద్దరిని పంపించి మేము 50 మందిని కలిసి తిరుగుతాం కదా, మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. మాకు పోలీసు వాళ్ళ దగ్గర పిటిషన్ రాస్తంటే ఆయన చెప్పలేదు, ఆయన 4 రోజులు ఉండేస్తాడు సార్, చెప్పలేక సౌండ్ వస్తలేదు అని అంటే గట్టిగా మాట్లాడాలి అన్నాడు. అయ్యా బాపు నువ్వు చెప్పేటట్లేవు, నిలబడ్డావు చెప్తాంటే రాసుకుంటా ఉన్నాడు. మేము ఏదన్నా చిన్నగా మా పక్కన మా ఊర్లో ఎవరన్నా చెప్తే నువ్వే రాసుకోపో అని పారు పేపర్ అదే ఎక్కువ పట్టించుకోలే మీరు తర్వాత ఇక్కడ శవం దొరికినట్టు మా బాబుకు మళ్ళా అనుమానం వచ్చింది. అయ్యో ఇదంతా చూసినాం మా చేర దొరకలే, ఈడు ఉంటాడు నా కొడుకు అన్నాడు. పొద్దున్న ఆటో పట్టుకొని వచ్చి మా బాబు ఇట్లా చేర్చుతేనే ఉన్నాడని తెలిసినాక మేమందరం చేరినాక పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టించుకోండి. మేము అడివంత ఎనుకలు ఆడుకున్నాం సార్, మాకు ఎక్కడ దొరకలే. మా పత్తుల కింద ఈ కుంటల్లాలు ఉంటాడేమో అని టచ్ మందిని వేసుకొని మా ఎత్తుకులు ఆడింది సార్. ఎంత వయసు ఉంటుంది అక్క మీ? 22 సంవత్సరాలు ఉంటాయి. పెళ్లి అయిందా? పెళ్లి కాలేదు. ఆయన లారీలో చేస్తాడు, ఆయన వంటలు చేసుకున్న తిన్నాడు. నేను లారీకే వెళ్ళొస్తా అని డైరెక్ట్ వెళ్ళొచ్చిండు. ఆయన గ్రిమ్ ఉంటే మా అమ్మ తోలేదు కాదు, ఆయన గ్రిమ్మ లేదు ఏం లేదు. ఇటు వచ్చిండు, కరెంటు పట్టింది, చనిపోయిండు, తీసిర్రు, మాకు ఒకటే న్యాయం కావాలి సార్. ఈ కరెంట్ ఎవరెవరు పెట్టిర్రు? అంటే అడవి పందుల కోసం ఏమైనా పెట్టిల్లా లేకపోతే? పందులకే పెడతారు సార్, అడవి పందులకే పెడతారు. ఏం పడ్డ తీసి పక్క చనిపోయిన శవాన్ని వేరే కాడికి తీసుకొచ్చి మోసేసినట్టుగా అంటారు కొంతమంది, నిజమేనా? మాకు నిన్న సార్ మాకు డార్క్ స్క్రీన్ తీసుకురావాలంటే అన్నారు కదా, బాడీ మీద ఉన్న డ్రెస్ కావాలి, దాంతో ఇదేమన్నా సీన్ మన సినిమాలాగా అవుతుంది అనుకుంటారా కుక్కల్ని తీసుకురావడానికి అని చేసేసారు. సరే సార్, మేము బాడీని ఊహించినాం, మాకేదో ఒక న్యాయం జరగాలి.
మా తమ్ముని విషయంలో ఏదో ఒక న్యాయం జరగాలి. ఇంకెవరి విషయంలోకి వచ్చినప్పుడు ఇలాంటి అన్యాయం జరగద్దు ఎవరికి. ఏసై ఎవరు అనేటైనా మేము చెప్తే ఇట్లా ఇట్లా పేరు తెలియదు. ఏసై పేరు నేను ఇట్లా పేర్లన్నీ నేను చెప్తే ఇట్లా కరెంటు పెట్టిన వాళ్ళ పేర్లన్నీ నేను చెప్తే తీగకు తలిగిండా శవం అక్కడ ఉన్నదా అయినా మమ్మల్ని శవమాట ఉన్నా నీ దగ్గరికి మేము ఎందుకు మేము ఎంక్వైర్లు మేము చేసుకున్నాక మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మాకు ఇది కావాలి సార్. మీ డిపార్ట్మెంట్ మీరు పోతారు మేము ఏం చేస్తుంది అంటే మరి మీరు చేసుకోరమ్మా మీరు మాట్లాడుకోరు అంటారు. ఈ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తుంది? మాకు ఇది కావాలి సార్. వాళ్ళకి జీతాలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిర్లక్ష్యం చేసింది సార్. నిర్లక్ష్యం చేసిన తమ్ముడు ఇట్లా మోసం చేయలేదు. సోమవారం రోజు సార్ మేము ఎన్నడూ పోలీస్ స్టేషన్ పిటిషన్ రాసుకోవాలి. మరి ఎస్ఐ సార్ కూడా మేము మాట్లాడినాం. ఈ ఏఎస్ఐ అంటాడు కదా, నాకు ఎస్ఐ చెప్పండి నేను ఎట్లా మీకు ఎంక్వైరీకి వస్తాను అన్నాడు. ఈ ఎస్ఐ అనేటైన ఎందుకు చెప్పాలి? దేనికున్నారు డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ దేనికున్నారు? మీరు అడగలేదు మీరు అన్నారు కదా మాకు గ్రూప్ చూపించుర్రి మేము అది చేస్తామని అన్నారు కదా. ఇప్పుడు మా తమ్ముడే చూపించినాం, మీరు ఏం చేస్తారు అని అంటే చేస్తామమ్మా, మేము చేసే తిరిగి చేస్తాం, మేము న్యాయం చేస్తామని. ఇప్పుడు అంటే ఏం న్యాయం? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటా శవాన్ని తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటా? ఏం చేస్తారు అనుకుంటా? వాళ్ళు ఏమంటారు, డాక్టర్ని తీసుకొస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని అంటే మేము ఉంటనియాలి. ఉంటే న్యాయం సార్? మా తమ్ముడు బాడీ ఎవరు పొలం దగ్గర ఉన్నాడో వాడు అడుగుతే ఇంకోటి బయటకు వస్తాడు సార్. అది మాకు న్యాయం కావాలి. అప్పుడు నువ్వు కరెంటు పెట్టుకున్నావు అనుకో, మన కావాలి ఉండాలా కదా. నువ్వు ఆయన పొద్దు 5 గంటలకు కరెంట్ పెట్టుకుని నడింటికి వస్తే నీ పెళ్ళం పక్కల అంటే మా పరిస్థితి ఏంటిది మరి? ఇప్పుడు తన అయితే ఉండాలి కదా కావాలి అక్కడ వేసినప్పుడు అయితే ఉండాలి కదా. అక్కడ నువ్వు ఉండకుండా వచ్చి అక్కడ ఉంటే మా తమ్ముడు ఆయన పొద్దుకే 5 గంటల వరకు లేచి తోబడతాం. మా చిన్న ఏమంటుందంటే అని నడిచిపోయింది కదా, ఇంటికే పోయింది అనుకున్నాం. మేమేమన్నా అంటే ఎస్ఐ గారు సార్ వీళ్ళకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎవరు ఇచ్చారు కరెంటు వెళ్ళడానికి? వీళ్ళకి పర్మిషన్ ఈ పోలీసు అధికారులు ఇచ్చిర్రా, లంచాలు తీసుకొని ఇచ్చిర్రా, ఏ రకంగా ఇచ్చిర్రా మాకు కావాలి. లేదు ఈ కరెంటుకు పర్మిషన్ వాళ్ళు ఇచ్చిరా లేకపోతే సీఎం ఇచ్చిండా? ఇది మాకు కావాలి ఖచ్చితంగా, మాకు ఇది కావాలి. మేమేమన్నా అంటే 4 రోజుల పొద్దు నుంచి మానసిక బాధ పడతాం మేము. మా తమ్ముడు ఏ రకంగా ఉన్నాం మంచిది సార్, ఏర్పాటు చేసి మాకు చూపెట్టు. అది బతుకున్న మంచిదే చచ్చిపోయినా మంచిదే, ఎందుకంటే రోజు 4 రోజుల పొద్దు తినక తగ్గ దిగుతాం కదా. ఏందమ్మా దొరుకుతాడు కదా, దొరికినప్పుడు మేము మిస్సింగ్ కేసు అంటే కొన్ని రోజుల కోసమో దొరకచ్చు, ఇప్పుడే దొరకడానికి గ్యారెంటీ ఉన్నదా అని అడిగి అందుకే అది ఏం చెప్పారు.